గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. రాబోతున్నది వెడ్డింగ్ సీజన్ కదా. మరి సో వెడ్డింగ్ సీజన్ అనగానే పెళ్లి పట్టు చీరలకి పెట్టింది పేరు చందన బ్రదర్స్ గుర్తొస్తుంది కదా. సో ఈరోజు వెడ్డింగ్ కలెక్షన్లో వచ్చిన లేటెస్ట్ వెరైటీస్ అన్ని చూడబోతున్నాం. ఇంకెందుకు లేట్, లెట్స్ స్టార్ట్. హలో లేడీస్, చందన బ్రదర్స్ లోని లేటెస్ట్ వెడ్డింగ్ కలెక్షన్ ని ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి రాజు గారు ఉన్నారు. వారిని విష్ చేసి ఆ కలెక్షన్ ఏంటో చూద్దాం. హాయ్ రాజు గారు. నమస్తే అండి. అయితే వెడ్డింగ్ కలెక్షన్ చూడబోతున్నాం కదా. వెడ్డింగ్ కలెక్షన్ లో ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది. ఈ రోజు చూడబోతున్న కలెక్షన్ ఏంటి? ఈ రోజు మనకు వచ్చేటటువంటి వెరైటీస్ అంటే పెళ్ళికి కావాల్సినటువంటి ఐటమ్స్ అన్ని కూడా మనం ఈ రోజు చూడబోతున్నాం అండి. అలాగే ఇప్పుడు కంచిపట్టు, కంచిపట్టులో తయారైనటువంటి పైతాని సారీస్ మనకు వచ్చేయండి. యావరేజ్ గా సొసైటీ సారీస్ అంటారు వీటిని. లైట్ వెయిట్ తో ఉంటుంది, అలాగే ప్యూర్ సిల్వర్ టచ్ జరీ వస్తుందండి. ఇది ఫస్ట్ మనం పల్లుపాటు నుంచి డిజైన్ చూసినట్లయితే ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు కూడా మనకి ఈ లోపల డిజైన్ చూసినట్లయితే హెవీగా అంటే పెద్ద డిజైన్ కాకుండా కొంచెం స్మాల్ డిజైన్ లోనే ఒక లీఫ్ వర్క్ లాగా తీసుకున్నారు. త్రూ అవుట్ పళ్ళు అంతా కూడా ఈ మిడిల్ పార్ట్ లో ఈ లీఫ్ వర్క్ అనేది కనిపిస్తుంది. దీంట్లో మనకి చూసినట్లయితే ఒక 2 షేడ్స్ కనిపిస్తున్నాయని చెప్పొచ్చు. మెయిన్ గా వచ్చేసి ఇందులో పింక్ అండ్ రెడ్ కాంబినేషన్ మనకి 2 షేడ్స్ లా కనిపిస్తూ ఉంటాయి. అయితే దీనికి పళ్ళు పార్ట్ ఏదైతే చూసినాం మిడిల్ లో అంతా లీఫ్ వర్క్, తర్వాత ఇక్కడ ఒక సైడ్ బోర్డర్స్ లాగా ఈ ఫ్లవర్ వర్క్ అనేది చూడొచ్చు. టోటల్ గా వచ్చేసి ప్యూర్ జరీ తీసుకుంటే ప్యూర్ జరీ అండి, సిల్వర్ జరీ వస్తుంది. సారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ ఎట్లా వస్తుంది, ఇలా వస్తుంది అండి. త్రోట్ సారీ అంతా కూడా మనకి ఈ పైతని బోర్డర్ ఏదైతే ఉందో ఇది కంటిన్యూ అవుతుంటుంది. మిడిల్లో ఒక డిజైన్ ఏదైతే ఉందో అదంతా కూడా ఒక రౌండ్ సర్కిల్ లాగా తీసుకున్నారు. క్రీపర్స్ లాగా కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా పీకాక్స్ అనేవి ఎవ్రీ బంచ్ లో కనిపిస్తూ ఉంటాయి. ఈ పీకాక్స్ లోనే బంచెస్ అనేవి లైన్ గా ఒక లైన్స్ లాగా తీసుకోవడం జరిగింది. బోర్డర్ లో ప్రత్యేకత ఉంది ఇందులో. ఈ బోర్డర్ లోనే ఓన్లీ 5 కలర్స్ వస్తాయి. ఓకే, ఇదంతా కూడా జరీ టచ్ ఉంటుందండి. ఈ కలర్ కనబడుతుంది చూస్తారా, ఇదంతా పట్టు థ్రెడ్ కాదు, ఓన్లీ జరీ టచ్ తో తయారైనటువంటి ఐటమ్స్ అండి ఇవి. ఓకే, టోటల్ సారీ అంతా కూడా మనకి వర్క్ ఎక్కడ కట్ కాలేదు, మిస్ కాలేదు కాబట్టి. ఇక్కడ బ్లౌజ్ వచ్చేసరికి మనకి కొంచెం ప్లెయిన్ తీసుకోవడం జరిగింది. అండ్ కలర్ మాత్రం సేమ్, ఈ డబుల్ షేడ్ ఏదైతే ఉందో దాంట్లోనే వచ్చింది. అండ్ సేమ్ బోర్డర్స్, పైతని బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కంటిన్యూ చేస్తారు. ఓకే ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? 29,999 రూపాయలు అంటే 30,000 రూపీస్. నెక్స్ట్ మనకి కంచిపట్టులో బ్రోకైడ్ సారీ అండి. ఓకే, కంచిపట్టులో బ్రోకైడ్ సారీ అంటే సారీ కంప్లీట్ మనకి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది, కొంచెం బ్రాడ్ డిజైన్స్ వస్తాయి. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బ్రాడ్ డిజైన్స్ వస్తాయి. ఓకే, పళ్ళు పార్ట్ మిడిల్లో చూస్తున్నట్లయితే ఇందులో మెయిన్గా అయితే బేస్ వచ్చేసి గ్రీన్ వచ్చింది. అయితే దాని మీద టోటల్గా జరీ వచ్చేసింది కాబట్టి అది ఒక మిక్సర్ షేడ్లో కనిపిస్తుంది. అండ్ దీని మీద వచ్చిన ఈ మ్యాంగో లీఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో అది కొంచెం ఆరెంజ్ లైట్ థ్రెడ్ వీవింగ్ స్టైల్లో మిక్స్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. అండ్ ఎవ్రీ లీఫ్లో కూడా మనకి స్టోన్ వర్క్ ఏదైతే ఉందో అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ 1 మీటర్ వరకు తీసుకున్నారు పళ్ళు పార్ట్. ఓకే, బోర్డర్స్లో స్పెషాలిటీ ఏంటి? బోర్డర్ స్పెషాలిటీ వచ్చేసి మనకి పళ్ళు ఏ కలర్ అయితే ఉందో బోర్డర్ కూడా అట్లాగే కలర్ వస్తుంది, గ్రీన్ బేస్. నెక్స్ట్ ఈ సారీలో స్పెషాలిటీ ఏంటంటే కుందన్ వర్క్ అండి. ఈ కుందన్ వర్క్ ఉన్నాయి చూస్తారా, ఇవి క్లాత్ తో పాటు చిరిగిపోతాయి తప్ప యాక్చువల్ గా మనం ఊడదీసినా సరే రావు. ఇది ఏంటంటే హీట్ గొమ్ముతో తయారు చేస్తారు ఇవి. సో ఆల్ 2 సైడ్స్ కూడా ఈ సారీకి ఈ స్మాల్ బోర్డర్ ఏదైతే ఉందో, అంటే జనరల్ గా కొంతమంది డబుల్ బోర్డర్ స్టైల్లో ఇష్టపడతారు, స్కర్ట్ బోర్డర్ స్టైల్లో లైక్ చేస్తుంటారు. ఇదైతే కొంచెం స్మాల్ సైజ్లో అంటే రెగ్యులర్ సైజ్లో ఉన్నది. ఇది బోర్డర్ కాంట్రాస్ట్ గా కనిపిస్తుంటుంది పళ్ళు. అండ్ టోటల్ సారీ చూసినట్లయితే, ఒకసారి టోటల్ సారీ చూద్దాం. ఇది ఒక డిఫరెంట్ కాంబినేషన్, ఇప్పుడు చాలా మంది లైక్ చేస్తున్న కాంబినేషన్. ఇది గ్రీన్ కి బ్లూ కలర్ కాంబినేషన్ అనేది. సో దీని మీద బేస్ వచ్చేసి మనకి బ్లూ కలర్ ఉంది, దాని మీద గోల్డెన్ కలర్ జరీతో టోటల్ గా ఈ పెద్ద లీఫ్ వర్క్ ఏదైతే ఉంటుందో మ్యాంగో లీఫ్ లాగా ఆ వర్క్ తీసుకున్నారు. టోటల్ గా అన్ని సైడ్స్ కూడా అంటే మనకి అవుటర్ లైన్స్ అండ్ ఇన్నర్ లైన్స్ అంతా కూడా ఈ స్టోన్ వర్క్ ఏదైతే కనిపిస్తుందో కుందన్ వర్క్ అంతా ఇవ్వడం జరిగింది. ఓకే, టోటల్ గా శారీ అంతా కూడా ఇదే రకంగా కంటిన్యూ అవుతుంది కదా. మరి బ్లౌజ్ చాలా డిఫరెంట్ గా వస్తుంది మేడం ఇది. ఓకే, ఇక్కడ చూసినట్లయితే గ్రీన్ కలర్ మనకి పళ్ళు అండ్ బోర్డర్స్ కనిపించాయి కాబట్టి అందులోనే ఇది కూడా బ్లౌజ్ పీస్ కూడా తీసుకున్నారు. హ్యాండ్స్ కి వచ్చేసరికి స్టోన్స్ కూడా మనకి రన్నింగ్ అవుతుంది ఐటమ్ ఇది. ఓకే, హ్యాండ్స్ కి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఈ రకంగా టోటల్ గా ఈ వర్క్ ఏదైతే ఉందో అది మొత్తం అంతా కూడా కంటిన్యూ చేస్తూ వచ్చారు. దీని కాస్ట్ ఎలా ఉంటుంది? 24,999 రూపాయలు మేడం ఇది. 24,999. వెరీ నైస్ అండి. ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మనం చూస్తున్నదంతా కూడా
పట్టు శారీస్ కలెక్షన్ అండ్ దట్ స్పెషల్లీ వెడ్డింగ్ కలెక్షన్ చూస్తూ ఉన్నాము. ఇవంతా కూడా లేటెస్ట్గా వచ్చిన డిజైన్స్. అమీపేట్ చందన బ్రదర్స్లో ఇప్పుడు పెళ్లి పట్టు చీరలకి పెట్టింది పేరు అంటుంటారు. సో కొత్త కలెక్షన్ ఏదైనా వచ్చినా దాంట్లో మంచి గ్రాండ్ కలెక్షన్ కావాలనుకుంటే కనుక ఇలాంటివన్నీ రావాల్సిందండి. ఎక్కడైనా సరే ముందు మనం చూడబోయేదండి వెడ్డింగ్ శారీ. అంటే యాక్చువల్గా ఈ వెడ్డింగ్ శారీ అనేటప్పటికీ రిసెప్షన్ కలర్ కట్టుకుంటారు. అదే రకంగా ఏంటంటే కొంతమంది ఉన్నారంటే క్రీమ్ కలర్ వాడుతుంటారు. మ్యాక్సిమం 99% క్రీమ్ కలర్ వాడేవాళ్ళు ఎక్కువ వెడ్డింగ్. అండ్ ఇందులో మనం చూడబోయేది ఇప్పుడు లేటెస్ట్ దద్దోజి వర్క్ శారీ. ఓకే, ప్యూర్ దద్దోజి వర్క్ తో వచ్చినటువంటి శారీ అండి. ఇది ప్యూర్ కంచి పట్టు వస్తుంది. కంచి పట్టు మీద దద్దోజి వర్క్ వస్తుంది. ఓహో, కంచిపట్టు మీద జర్దోజీ వర్క్. ఫస్ట్ ఇక్కడ పళ్ళు పాట దగ్గర డిజైన్ చూద్దాము. ఎస్పెషల్లీ పళ్ళు అనేది చాలా గ్రాండ్గా డిజైన్ చేశారు. ఇందులో వర్క్స్ కూడా మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఈ మిడిల్ పార్ట్లో అంత, అంటే బేస్ వచ్చేసి దీనికి కొంచెం డార్క్ మెరూన్ షేడ్ తీసుకున్నారు. దీని మీద ఒక లీఫ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని పెటల్స్ లాగా తీసుకుని మిడిల్లో జర్దోజీ ఏవైతే వర్క్ ఉంటుందో ఒక లీఫ్ లాగా తీసుకోవడం జరిగింది. మనం క్లియర్గా చూసినట్లయితే ఈ లీవ్స్ అనేవి మనకి క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. అది గోల్డెన్ కలర్లో షైన్ అవుతుంది. దాంతోపాటుగానే మనకి ఒక స్టోన్ వర్క్ అండ్ సీక్వెన్స్ వర్క్ను కూడా అటాచ్ చేయడం జరిగింది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ చిన్న లీవ్స్ కనిపిస్తాయి. అండ్ టూ సైడ్స్ చూసినట్లయితే ఈ మ్యాంగో లీఫ్ వర్క్ ఏదైతే ఉందో ఇందులో అంతా కూడా మనకి జర్దోజీ వర్క్ అండ్ బీడ్స్ వర్క్ సీక్వెన్స్ కూడా అక్కడక్కడ యాడ్ చేస్తూ తీసుకున్నారు. బార్డర్ లో చూడండి మేడం గారు ఒకసారి ఈ లీఫ్ లో ఉంది చూసారా, ఇది అల్లిక కుట్టు అంటారండి. ఓకే, జర్దోజీలోనే అల్లిక కుట్టు అంటారు. ఇది ఏమంటే ఒక బుట్ట వదిలేసి ఒక బుట్ట వదిలేసి అలా ఈక్వల్ ఎన్ని బుట్టీస్ ఆల్టర్నేట్ అన్నిటి కూడా ఆ టైప్ పైథాన్ వర్క్ లాగా వస్తుందండి. ఇది సారీ వచ్చి చాలా వర్క్ క్రీమ్ కలర్ వస్తుంది. ఓకే, దాంట్లో సెల్ఫ్ లోనే మళ్ళా బుట్ట వర్క్ వస్తుంది. వర్క్ ఫ్లవర్ తో పాటుగానే ఒక మ్యాంగో లీఫ్ లాగా వచ్చింది కదా. ఈ వర్క్ అనేది ఒకటి ప్లెయిన్ ఇచ్చేసి ఇంకొకటి వచ్చేసి మనకి హెవీ వర్క్ తో, అంటే ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉందో దాంతో పాటుగానే జర్దోజీ వర్క్ తో పాటు ఈ లీఫ్ అనేది డిజైన్ చేయడం జరిగింది. ఇది మనకి త్రూ అవుట్ శారీ అంతా కూడా కంటిన్యూ అవుతుంటుంది. షోల్డర్ పార్ట్ వరకు అంటే 2.5 meters వరకు ఆల్మోస్ట్ ఈ పై నుంచి ఆల్ ఓవర్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా ఇస్తాడు మేడం ఇది, ఎందుకంటే శారీ అంతా కూడా ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కాబట్టి బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ చూసారా. ఇక్కడ స్లీవ్స్ పార్ట్ ఏదైతే ఉందో ఇక్కడ ఈ రకంగా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఈ జర్దోజీ వర్క్ ఏదైతే ఉందో ఇది కొంచెం సింపుల్ గా తీసుకున్నారు. బోర్డర్స్ మాత్రం యాజ్ యూజువల్ గా కొంచెం హెవీ వర్క్ తోనే కంటిన్యూ అయిపోయాయి. ఈ రకంగా ఇక్కడ కూడా ఇంకా హెవీ వర్క్ కావాలనుకుంటే చేసుకోవడానికి ప్లెయిన్ మనకి స్కోప్ ఉంది. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చి మనకి 24,999 రూపాయలండి. కంచిపట్టులోనే ఇది ఒక డిఫరెంట్ ఐటమ్ అండి. గాంధర్వ పట్టు అని చెప్పేసి మనకు ఇప్పుడు ఈ ఐటమ్ ఒకటి చాలా లేటెస్ట్గా నడుస్తుంది, ఫాస్ట్గా రన్ అవుతుంది. దీనిలో ప్రత్యేకత ఏంటంటే అండి, మనకి ఈక్వల్ బార్డర్ వస్తుంది, శారీ అంతా కూడా ఆల్ అవుట్ చెక్ వస్తుంది. ఇందులో వచ్చేసి మన కలర్స్ అన్ని కూడా ఫ్లోరసెంట్ కలర్స్ వస్తాయి, లైట్ లెమన్ ఎల్లో, లైట్ గ్రీన్, లైట్ పింక్, అట్లాంటి కలర్స్ వస్తాయి. నియాన్ స్టైల్లో వస్తుంది. అవునండి, వాటర్ కలర్స్ అంటారు వీటిని. ఓకే, సో ఫస్ట్ మనం ఇక్కడ పళ్ళు పాట్ చూద్దామండి. పళ్ళు పాట్ అంటే ఇందులో శారీ కాంబినేషన్స్ తీసుకున్నట్లయితే ఎల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్ మాత్రమే కనిపిస్తుంటుంది. ఈ కాంబినేషన్ అనేది కొంచెం ఎవర్ గ్రీన్ అనే చెప్పొచ్చు, చాలా బ్రైట్గా ఉంటుంది. ఈ పళ్ళు పాట్లో ఎస్పెషల్లీ ఓన్లీ గ్రీన్ కలర్ తీసుకున్నారు మనకి కొంచెం కాంట్రాస్ట్ స్టైల్లో. అయితే దీని మీద ఫ్లవర్ వర్క్ అనేది మిడిల్లో చూడొచ్చు. దానికి టూ సైడ్స్ కూడా మ్యాంగో లీఫ్ లాగా తీసుకున్నారు. అండ్ ఈ మ్యాంగో లీఫ్లో కూడా టోటల్గా ఈ ఫస్ట్ ఏదైతే ఉన్నదో ఈ బ్రాడ్ సైజ్ అంతా కూడా ఫ్లవర్ వర్కే తీసుకుని మిగతా అంతా కూడా చిన్న చిన్న బుట్టీలాగా తీసుకోవడం జరిగింది. సో ఈ మ్యాంగో లీవ్స్ అనేవి మనకి టూ సైడ్స్ కూడా కనిపిస్తాయి. ఇది ఆల్మోస్ట్ మనకి 1.5 meters ఎబోనే వస్తుంది పళ్ళు పార్ట్ అనేది. నెక్స్ట్ ఇక్కడ బోర్డర్స్ తీసుకున్నట్లయితే ఇందాక చెప్పినట్టుగానే కొంచెం విడ్త్ ఎక్కువగా కనిపిస్తుంది, చాలా గ్రాండ్గా కనిపిస్తూ ఉంటుంది. దీని మీద స్టోన్ వర్క్ కానీ లేదంటే అదర్ వర్క్స్ అయితే లేకుండానే జెరీతోనే చాలా హైలైట్ చేశారు. థ్రెడ్ వర్క్ ఏదైతే వచ్చిందో అంటే మీనా వర్క్, అది అవుటర్ లైన్స్ మాత్రం తీసుకున్నారన్నమాట. అండ్ ఫ్లవర్లో మిడిల్లో ఫిల్ చేస్తూ వచ్చారు. ఇదే బోర్డర్ మనకి బాటమ్ సైడ్ కూడా వచ్చింది. కూడా మనకు వచ్చేసరికి ఈ స్టైల్ డిజైన్ వస్తుంది, ఆల్ అవుట్ చెక్స్ వస్తుంది. ఓకే,
ప్రోడక్ట్. సో మిడిల్లో అంతా మనకి ఇందాక చెప్పుకున్నట్లుగానే యెల్లో అండ్ గ్రీన్ కాంబినేషన్. అయితే అందులోనే ఒకటి మిడిల్లో బాక్సెస్ చూసినట్లయితే అవి మనకి కొంచెం లైట్ కలరు, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్లో కనిపిస్తూ ఉంటాయి. టోటల్ శారీ అంతా ఇదే రకంగా వచ్చేస్తుంది. సో దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? బ్లౌజ్ సింపుల్ ఇస్తారు మేడం ఇది. సో బ్లౌజ్ పీస్ అనేది అగైన్ గ్రీన్ కలర్లోనే వచ్చింది, పళ్ళు లాగా. అండ్ మొత్తం ప్లెయిన్ ఇచ్చేసి ఈ బోర్డర్స్ ఏవైతే ఉన్నాయో మనకి ఇదే హెవీగా జరీ వర్క్ అండ్ మీనా వర్క్ ఏదైతే ఉందో అదే కంటిన్యూ అవుతుంది. మరి ఇది ఎలా పడుతుంది కాస్ట్? ఇది కాస్ట్ వచ్చేసి మనకి 15,999 రూపాయలు. సో చూస్తున్నారు కదా, మరి అమీర్పేట్ చందన బ్రదర్స్కి మీరు కూడా ఒకసారి విజిట్ చేసినట్లయితే ఇలాంటి కొత్త కలెక్షన్ అంతా, అంటే పట్టు శారీస్ కావాలనుకున్నా లేదా డిజైనర్ కావాలనుకున్నా ఫ్యాన్సీ కావాలనుకున్నా కూడా అన్నింటిలోనే లేటెస్ట్ కలెక్షన్ ఎవరు కావాలనుకుంటారు వాళ్ళంతా కూడా ఒకసారి అమీర్పేట్ చందన బ్రదర్స్కి విజిట్ చేసినట్లయితే మంచి కలెక్షన్ చూడడానికి ఛాన్స్ ఉంది. ఇది ఇప్పుడు చూస్తున్నది మనం కంచి టార్బన్ టిష్యూ అండి. ఓకే, ఇది ప్యూర్ వెండి జరీ వస్తుంది. జరీ అంతా కూడా ప్యూర్ సిల్వర్ జరీ వస్తుంది. ఓకే, సో కలర్ కాంబినేషన్ కూడా మంచి బ్రైట్ కాంబినేషన్ తీసుకున్నారు. చాలా డిఫరెంట్ మేడం ఇది. పీచ్, ఒక డిఫరెంట్ పీచ్ కలర్ కాంబినేషన్, ఈ యెల్లో కలర్ తీసుకున్నారు. సో మనం టోటల్గా చూస్తుంటేనే అర్థమవుతుంది కదా, చాలా హెవీ వర్క్ ఉంది. టోటల్గా దీంట్లో ఉన్న వర్క్స్ చూస్తున్నట్లయితే బీడ్స్ వర్క్ అనేది చాలా డామినేటింగ్ కనిపిస్తుంది. అండ్ దాంతోపాటుగానే జర్దోజీ వర్క్ని కూడా చూడొచ్చు. పళ్ళు పాట నుంచి మనకి పెద్ద కాంట్రాస్ట్ కాకుండా కొంచెం మిక్స్డ్గానే కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే యెల్లో కలర్ అండ్ గోల్డెన్ కలర్ అనేది కొంచెం మిక్సింగ్ షేడ్లో ఉంటుంది కాబట్టి. అండ్ శారీ ఫస్ట్ పళ్ళుపాటు చూద్దాము. పళ్ళుపాటులో టోటల్ వర్క్ చూసినట్లయితే మనకి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఒక బాక్సెస్ లాగా తీసుకోవడం జరిగింది, అంటే కొంచెం పెద్ద చెక్స్ లాగా కనిపిస్తాయి. అయితే ఆ వేరియేషన్ ఎలా ఇచ్చారు అంటే ఈ జర్దోజీ వర్క్తో ఒక బాక్సెస్ లాగా ఇచ్చి మిడిల్లో అంతా కూడా ఒక లీవ్స్ తీసుకుంటూ అండ్ కొంచెం పెద్ద బంచెస్ లాగా కూడా తీసుకున్నారు విత్ ఫ్లవర్ వర్క్తో. అవి కూడా టోటల్గా బంచెస్ స్టోన్ వర్క్ అండ్ బీడ్ వర్క్ అండ్ దాంతోపాటుగానే జర్దోజీ వర్క్తో ఫిల్ చేయడం జరిగింది. చాలా హెవీగా ఉంది. సో బోర్డర్స్ ఎలా? ఇది బోర్డర్స్ వచ్చేసండి మనకి పళ్ళు కలర్ డిఫరెంట్గా ఉంది చూస్తారా, అంటే ఇది వర్క్ ఎక్కువ రావడం వల్ల గోల్డ్ కలర్ కాంబినేషన్ ఉంటుంది. అట్లనే బార్డర్ కూడా మనకు వచ్చింది మ్యాంగో కలర్ బార్డర్ వస్తుందండి. ఇందులో దొద్దోజీ వర్క్ స్ప్రింగ్ వర్క్ అని ఉంటుంది. టోటల్ శారీ అంతా కూడా ఎక్కువగా స్ప్రింగ్ వర్క్ తీసుకున్నారు. సో శారీ అంతా చూస్తున్నారు కదా, చాలా హెవీ వర్క్ కనిపిస్తుంది. మనకి ఈ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్ బంచెస్ క్రాస్గా తీసుకుంటూ ఒక లైన్స్ లాగా, అంటే లైట్గా వేవ్స్ లాగా పాస్ అవుతున్న డిజైన్ ఏదైతే ఉందో అది జర్దోజీతో తీసుకున్నారు. అది స్ప్రింగ్ వర్క్ తీసుకున్నారు. మిడిల్ నుంచి బీడ్ వర్క్ కూడా కనిపిస్తూ ఉంటుంది. టోటల్గా ఈ స్టోన్ వర్క్ ఏదైతే ఉంటుందో అది టోటల్ త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి రన్ అవుతూనే ఉంటుంది. అండ్ ఈ బోర్డర్స్ చూసినా కూడా ఎక్కడ మిస్ కాకుండా వర్క్ అనేది కంటిన్యూ వర్క్ వస్తుంది. ఇది బ్లౌజ్ వస్తుంది. ఓకే, బ్లౌజ్ని చాలా గ్రాండ్గా డిజైన్ ఉంటుంది మేడం. బ్లౌజ్ రైట్, మనకి హాఫ్ వచ్చేసి ఒక ఈ గోల్డెన్ కలర్లో వర్క్ తీసుకున్నారు, హాఫ్ వచ్చేసి వైట్ స్టోన్ వర్క్తో తీసుకోవడం జరిగింది. ఇది మనకి బ్యాక్ సైడ్ నెక్ కోసం డిజైన్ చేసింది. అండ్ మనకి ఈ శారీకి స్పెషల్ చెప్పుకున్నట్లయితే స్పెషల్గా ఇంకా వర్క్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, టోటల్గా దీనికే వర్క్ ఇచ్చారు. అండ్ మనకి ఇక్కడ కూడా బోర్డర్తో పాటు కంటిన్యూ చేశారు కదా. ఇంకొక సైడ్ చూసినట్లయితే హ్యాండ్స్కి కూడా హెవీగా వర్క్ ఇచ్చేయడం జరిగిందన్నమాట. సో మరి ఇది ఎంత పడుతుందండి? ఇది వచ్చేసి మనకి 78,999 రూపాయలు మేడం. ఇది వరకు జనరల్గా మనకు వచ్చేది బెనారస్లోని చాలా హెవీ వెయిట్తో వచ్చేటటువంటి శారీస్. ఇప్పుడు మనం చూస్తున్న బెనారస్ పట్లో జస్ట్ లైట్ వెయిట్ అన్నమాట, సారీ మొత్తం అంతా కలిపి మనకి 100 గ్రామ్స్ కూడా ఉండదు. ఓకే, కలర్స్ కూడా నియాన్ షేడ్స్ తీసుకున్నట్లున్నారు కదా ఇందులో. అండ్ టోటల్ బేస్ అలానే వచ్చింది. అండ్ బోర్డర్స్ కూడా నియాన్ షేడ్స్లోనే కనిపిస్తున్నాయి. ఫస్ట్ పళ్ళుపాటు దగ్గర డిజైన్ తీసుకున్నట్లయితే మనకి కొంచెం సింపుల్గా కనిపిస్తుంది. టోటల్గా థ్రెడ్ వీవింగ్తో మిడిల్లో బ్లూ కలర్ వచ్చి టూ సైడ్స్ గ్రీన్ కలర్ థ్రెడ్ వీవింగ్, క్రాస్ లైన్స్ లాగా సెల్ఫ్ లైన్స్ కనిపిస్తూ ఉంటాయి. చాలా సింపుల్గా తీసుకున్నారు ఇది. తర్వాత ఇక్కడ వచ్చేసరికి మనం బోర్డర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే పైన బ్లూ కలర్ అండ్ కింద గోల్డెన్ కలర్లో ఇచ్చి మిడిల్లో అంతా గ్రీన్ కలర్ తీసుకున్నారు కదా. ఇదే బోర్డర్ మనం కింద సైడ్ అబ్జర్వ్ చేసినట్లయితే బాటమ్ సైడ్ కొంచెం కాంట్రాస్ట్ కనిపిస్తుంది అన్నమాట. సో కింద బోర్డర్ చూసినట్లయితే బ్లూ కలర్ మిడిల్లో ఇచ్చి దానికి టూ సైడ్స్ కూడా ఇందాక చూసినట్లుగానే ఆల్టర్నేట్గా అలా వచ్చేస్తుంది. సో టోటల్గా శారీ ఒకసారి చూసినట్లయితే నియాన్ పింక్ వచ్చింది, దీంట్లో డబుల్ షేడ్ కూడా కనిపిస్తుంది మనకి లైట్ ఆరెంజ్ షేడ్ అనేది. అయితే దీని మీద వర్క్ చెప్పుకున్నట్లయితే మనం ఇక్కడ చూసినట్లయితే ఒక బర్డ్ లాగా కనిపిస్తుంది పీకాక్ స్టైల్లోనే. అయితే దీంట్లో వర్క్ స్టైల్ ఒకటి సిల్వర్ జరీ వచ్చి ఇంకొకటి థ్రెడ్ వీవింగ్ బ్లూ కలర్ ఇచ్చారు కదా. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే గ్రీన్ కలర్ ఆల్టర్నేట్ గా కనిపిస్తూ ఉంటున్నాయి, అంటే బ్లూ కలర్ అండ్ గ్రీన్ కలర్ ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. రైట్, అవి త్రూ అవుట్ శారీ అంతా కూడా కొంచెం గ్యాప్ తీసుకుంటే ఈ రకంగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట, ఒక లైన్స్ లాగా. ఓకే, మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? ఆల్ ఓవర్ డిజైన్ ఇచ్చి సింపుల్గా ఇస్తాడు బ్లౌజ్.
ఓకే. సో మనం ఇక్కడ చూసినట్లయితే థ్రెడ్ వివింగ్ లోనే, కాకపోతే వివింగ్ అనేది కొంచెం వేరేగా కాకుండా ఒక డాట్స్ స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. అది గోల్డెన్ కలర్లోనే వచ్చింది, బ్లూ కలర్లోనే వచ్చింది, సేమ్ బోర్డర్స్ కూడా కంటిన్యూ అయ్యాయి శారీలో వచ్చినట్లుగానే. ఇది ఎంత పడుతుందండి మరి? ఇది వచ్చేసి మనకి 12,999 రూపాయలు పడుతుంది. మనం ఫోర్లే వివింగ్ ఇతక్ శారీస్ అనండి, చాలా లేటెస్ట్. ఇప్పుడు ఈ మధ్య నెట్లోనూ కూడా మంచి ఫాస్ట్గా మూవింగ్ అవుతుంది ఐటమ్ ఇది. ఓకే, ఇతక్ శారీస్ అనండి, వెరైటీ లేటెస్ట్ అండి. డబుల్ ఫోర్ వే వివింగ్ వస్తుంది అనమాట శారీ. మొత్తం అంతా కూడా మనకి ఓన్లీ డిజైన్ వర్కే వస్తుందండి, చెక్స్, బ్రాడ్ చెక్స్. ఓకే, సో పళ్ళుపాటు దగ్గర కాంబినేషన్స్ చూసినట్లయితే కొంచెం డిఫరెంట్ కాంబినేషన్స్ కనిపిస్తున్నాయి. మెజెంటా పింక్ అనేది మెయిన్గా బోర్డర్లో కనిపిస్తుంది, అండ్ కింద ఆరెంజ్, అండ్ ఇదే మెజెంటా పింక్ మీద గోల్డెన్ కలర్ జరీతో వచ్చి మిడిల్లో అంతా కూడా ఒక టెంపుల్ టైప్ డిజైన్ అనేది కూడా చూడొచ్చు. ఒక బాక్స్ లాగా డిజైన్ చేశారు. సో ఇదే బోర్డరు మనకి ఈ సైడ్ కంటిన్యూ అవుతుంది, కింద సైడ్ వచ్చేసరికి కాస్త డిఫరెంట్గా ఉంటుంది. ఇక్కడ పైన కూడా చూసినట్లయితే బోర్డర్ అనేది మెజెంటా పింక్ వచ్చింది, కింద ఇది బ్లూ కలర్లో, బ్లూ కలర్ వైలెట్ అండి, వైలెట్ వైలెట్ కలర్. ఓకే, సో వైలెట్ కలర్లో మిక్స్ అయింది. మెయిన్ బేస్ వచ్చేసి మాత్రం శారీ ఈ రకంగా వస్తుంది. అంటే ఇందాక చెప్పినట్లుగానే ఈ సెల్ఫ్ బాక్సులు కనిపిస్తుంటాయి వైట్లో, అయితే దీంట్లో మెయిన్ శారీ కలర్ ఏంటి అంటే ఈ వైలెట్ బ్లూ బ్లూ తీసుకున్నారు. ఈ బ్లూ షేడ్స్లోనే బాక్సెస్ లాగా కనిపిస్తూ ఉంటాయి. కింద బోర్డర్ చూసినట్లయితే మన టోటల్ శారీని ఒకసారి, ఈ శారీకి పైన బోర్డర్కి కింద బోర్డర్కి వేరియేషన్ ఉంటుంది. శారీ మిడిల్లో మాత్రం ఈ రకంగానే కంటిన్యూ అవుతూ ఉంటుంది. కింద బోర్డర్ చూసినట్లయితే ఇక్కడ ఇందాక చూసినట్లుగానే మెజెంటా కలర్ బోర్డర్ అండ్ ఈ జెరీ బోర్డర్ ఏదైతే ఉంది ఇది కంటిన్యూ అవుతుంటాయి. అయితే దీంతో పాటుగానే రెడ్ కలర్లో, పింక్ కలర్లో ఇంకొక అడిషనల్గా టూ బోర్డర్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి. సో స్కర్ట్ బోర్డర్ స్టైల్లో కూడా లుక్ అనేది కనిపిస్తుంటుంది. దీంట్లో ప్రత్యేకత ఏంటంటే బాక్స్లో చూసారా, జస్ట్ మనం పెయింటింగ్ చేసుకుంటే వాటర్ కలర్స్ ఎట్లా అయితే మనం షేడెడ్ ఇస్తామో ఈ నేతలో అలా ప్రత్యేకత ఉందండి ఇది. ఓకే, బ్లౌజ్ వచ్చేసి జస్ట్ సెల్ఫ్ ఇస్తాడు కాంబినేషన్ ఇది బ్లౌజ్. ఓకే, సో మెజెంటా పింక్ ఎక్కువ రోల్ ప్లే చేసింది. ఇక్కడ కూడా ఇదే కలర్ని హైలైట్ చేశారు. మిడిల్లో ఇది ఇచ్చేసి టూ సైడ్స్ మనకి శారీలో చూసిన బోర్డర్సే కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చేసి మనకి 14,999 రూపాయలు. ఓహో, 14,999 రూపాయలు. ఫైన్, ఇప్పుడు వరకు మనం చూసిన కలెక్షన్ అంతా కొత్త కలెక్షన్ అండి. మరి ఇలాంటి కొత్త కలెక్షన్ కావాలనుకుంటే ఎవరైనా కూడా అమీర్పేట్ చందన బ్రదర్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. మనం చూసేది నెక్స్ట్ శారీ వచ్చి ఇది 13 inches బార్డర్ వస్తుందండి. ఓహో, ఓకే. స్పెషాలిటీ ఏంటంటే కింద మనకు వచ్చేది 13 inches బార్డర్, పైన వచ్చేసి 7 inches బార్డర్. ఇది దూపియానా సారీస్. దూపియానా, దూపియానా అంటే కంచిపట్టులోనే కొంచెం డిఫరెంట్ కోరుకునే వాళ్ళకి చాలా డిఫరెంట్గా ఉంటుంది ఐటమ్. ఇప్పుడు సెల్ఫ్ చెక్ వస్తుందండి లోపల. బోర్డర్ అంతా కూడా మనకి ఏంటంటే జస్ట్ పొక్కు అంటారండి, ఇది పట్టు మీద పొక్కు వర్క్ అంటారు. ఓకే, ఇప్పుడు ఇది లేటెస్ట్ ఐటమ్ ఇది. ఓకే, సో ఫస్ట్ ఇక్కడ మనం పళ్ళు దగ్గర చూసినట్లయితే అది చాలా సింపుల్గానే డిజైన్ చేశారు. మిడిల్లో ఒక డిజైన్ అంతా కూడా జరీతో తీసుకోవడం జరిగింది. ఇది ప్యూర్ జరీ, ప్యూర్ జరీ. ఓకే, దాంతోనే మనకి ఒక 1/2 meter అబౌ వరకు ఈ వర్క్ అనేది కనిపిస్తుంది అన్నమాట. అంటే జరీతో వచ్చిన ఒక జస్ట్ బోర్డర్స్ లాంటివి. అయితే పైన బోర్డర్స్ ఇందాక చెప్పారు కదా, పైన అలాగే బాటమ్ బోర్డర్స్ కూడా ఈ హెవీ జరీ వర్క్ అనేది కనిపిస్తుంది. అయితే దీంట్లో మిక్స్డ్ కలర్స్, అంటే శారీ బేస్ ఏదైతే ఉందో అదే కూడా ఇందులో హైలైట్ అవుతూ కనిపిస్తుంది అన్నమాట, ఒక షేడ్ లాగా. శారీ అంతా కూడా ఇలా ప్లెయిన్ వచ్చేసి మిడిల్లో చెక్స్ అనేవి సెల్ఫ్లో కనిపిస్తూ ఉంటాయి. కొంచెం వేరియేషన్, డార్క్ అండ్ లైట్ కాంబినేషన్ కనిపిస్తూ ఉంటుంది. శారీ ఆల్ ఓవర్గా వచ్చేసరికి మనకి ఈ స్టైల్లో కనిపిస్తుందండి. ఓకే, సో బ్లౌజ్ అనేది రన్నింగ్లో ఇచ్చేసారు కదా. టోటల్గా శారీ మనకి చాలా సింపుల్గా కనిపిస్తున్నట్లే ఉంటుంది, కానీ చాలా గ్రాండ్గా ఎక్కడ చూసినా కూడా అది హైలైట్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ అండ్ జరీ హెవీగా తీసుకోవడం వలన. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? ఇది వచ్చి మనకి 9,999
రూపాయలు మేడం. ఓహో, ఇది చాలా రీజనబుల్ గానే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే చాలా గ్రాండ్ గా లుక్ ఇచ్చింది అండ్ వెడ్డింగ్ కలెక్షన్ కాబట్టి ఇంకా 10,000 అబౌవ్ ఎంతైనా ఎక్స్పెక్ట్ చేయండి. కారణం ఏంటంటే మనం మా ఈ సొంత మగ్గాలు ఉన్నాయండి. మగ్గాల మీద మేము ఏంటంటే ఒక చోట పర్చేస్ చేసి తీసుకురావాలనే సిస్టమ్ కాకుండా సొంత మగ్గం మూలన మాకు ఏంటంటే కొంచెం కాస్ట్ కూడా మార్కెటింగ్ మాకు వేరియేషన్ 25% ఉంటుంది. ఓహో, ఫైన్ అండి. సో విన్నారు కదా, మరి మీరు కూడా మంచి రీజనబుల్ ప్రైసెస్ లో కావాలనుకుంటే గనుక ఒకసారి అమీర్పేట్ చందనగర్స్ కి విజిట్ చేయండి. నెక్స్ట్ సారీ చూద్దాం. ఇప్పుడు కంచిపట్టు తర్వాత మనకి కంచిపట్టులో ఎంత పేరైతే వచ్చిందో మనకి ఉప్పాడలో కూడా అంత నేమే వచ్చిందండి. ఓకే, ఉప్పాడలో స్పెషల్ ఐటమ్ అంటే ఇది. ఇది వచ్చేసి ఫుల్ జామదాని వర్క్. జామదాని వర్క్ అంటే దీని నేతలో చాలా ప్రత్యేకత ఉంది. ఓకే, ఈ వర్క్ ఒకసారి చూడండి. మనం చూడండి అవుట్ సైడ్ ఎలాగైతే ఉందో ఇన్పుట్ కూడా మనకి అట్లానే ఉంటుంది. ఓహో, ఓకే, వెరీ డిఫరెంట్ అన్నమాట. ఇంటర్లాకింగ్ లాగా కనిపిస్తూనే అది కూడా కొంచెం ఫైన్ ఫినిషింగ్ తో ఇన్నర్ సైడ్ కూడా కనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో పళ్ళు పాటు చూసినట్లయితే 1 మీటర్ వరకు మనకి కొంచెం మిక్స్డ్ కలర్స్ లాగా కనిపిస్తూ ఉంటాయి. ఈ డిజైన్ కూడా మనకి కొంచెం ర్యాండమ్ గా కనిపిస్తూ ఉంటుంది. జరీ అనేది జరీ అండి, ప్యూర్ జరీ. ఓకే, టోటల్ గా జరీ అనేది మనకి సిల్వర్ కలర్ అలాగే గోల్డ్ కాకుండా కొంచెం కాపర్ స్టైల్ లో కనిపిస్తూ ఉంటుంది. రెండింటి కాంబినేషన్ తీసుకున్నా థ్రెడ్ వీవింగ్ అనేది కూడా చూడొచ్చు అన్నమాట. అది బ్లూ కలర్ మెరూన్ ఈ షేడ్స్ లో తీసుకోవడం జరిగింది. ఇది పళ్ళు పాటు అండ్ శారీ ఒకసారి చూద్దాం. టోటల్గా శారీ అనేది బేస్ మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. దీని మీద ఇందాక చెప్పినట్టుగానే ఆ వర్క్స్ ఆ కలర్స్ కాంబినేషన్ ఇదంతా కూడా త్రూఅవుట్ శారీ అంతా కూడా రన్ అవుతూ ఉంటుంది. అయితే బోర్డర్స్ ఇందాక చెప్పుకున్నట్టుగానే ఈ వర్క్ ఏదైతే ఉందో ఇది మిడిల్లో వస్తూ ఉంటుంది. దీనికి టూ సైడ్స్ కూడా గోల్డెన్ కలర్ బోర్డర్స్ అనేవి ఇచ్చారు. ఇది రెగ్యులర్ సైజ్ కంటే కొంచెం విడ్త్ తీసుకున్నారు, కొంచెం బిగ్ సైజు అండ్ రెండు ఈక్వల్ బోర్డర్స్. ఓకే, మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? ప్లెయిన్, సో కొంచెం కాంట్రాస్ట్ లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇది మనకి పళ్ళులో కనిపించింది ఇదే కలర్ కాంబినేషన్. దీంట్లో కూడా అయినప్పటికీ డబుల్ షేడ్ అనేది కనిపిస్తుంది, గ్రీన్ అండ్ బ్లూ మిక్సింగ్ లో కనిపిస్తూ ఉంటుంది. బోర్డర్స్ ప్లెయిన్ ఉండడానికి కారణం సారీ అంతా ఆల్ ఓవర్ వర్క్ ఇచ్చారు మేడం. రైట్, కొంచెం వేరియేషన్ కనిపించింది, వేరియేషన్ కనిపించాలని చెప్పేసి ప్లెయిన్ బ్లౌజ్ టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. మరి ఇది ఎలా పడుతుంది అండి? ఇది వచ్చేసి మనకి 25,999 రూపాయలు అండి. ఓకే, ఉప్పాడ జాందాని సారీస్ అయినా సరే మనకు 25,000 డబ్బా ఉంటుంది అండి. ఓకే, ఇప్పుడు జనరల్ గా పెళ్లి కూతురు సారీస్ చూసామండి మనం. ఇప్పుడు మనం చూసేది పెళ్లి కూతురు తల్లి గారికి కానీ ఎడవతల పక్క అత్తయ్య గారికి కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఐటమ్స్ ఏంటంటే మనకి లైట్ వెయిట్ మెటీరియల్ కావాలంటారండి. పట్టు అయినా పర్వాలేదు, హ్యాండ్లూమ్ అయినా పర్వాలేదు. అలాంటి వాళ్ళకి ఏంటంటే మన జరీ కోటా చెక్స్, ఇది ప్యూర్ వెండి జరీ వస్తుంది, గోల్డెన్ జరీ కూడా వస్తుంది. ఓకే, సో ఎల్డర్స్ కోసం డిజైన్ చేసిన శారీ థట్టు, అది కూడా వెడ్డింగ్ పర్పస్లో చేసినవి. సో ఇక్కడ చూసినట్లయితే మనం చాలా లైట్ వెయిట్ ఉంది, సెల్ఫ్లోనే కొంచెం లైట్గా చెక్స్ లాగా కనిపిస్తుంటాయి. ఇదేంటి మెటీరియల్ అన్నారు? ఇది జరీ కోట అండి, ప్యూర్ పట్టులోనే దూరం దూరంగా నేస్తారనమాట. ఓకే, సో ఫస్ట్ పళ్ళు పాటు కొంచెం హెవీగా గ్రాండ్గానే తీసుకున్నారు. మిడిల్ పార్ట్ అంతా కూడా జరీ వచ్చి చిన్న చిన్న బుటీస్ లాగా అంటే బ్రొకెట్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. టూ సైడ్స్ కూడా ఫ్లవర్ అలాగే దాంతోపాటుగానే లీఫ్ వర్క్ అనేది, ఇక్కడ ఫ్లవర్ అంతా జరీ తీసుకుని లీఫ్ వర్క్ అనేది ఏమో థ్రెడ్ వీవింగ్ స్టైల్లో తీసుకోవడం జరిగింది. 1 మీటర్ వరకు ఈ డిజైన్ చూడొచ్చు. తర్వాత నుంచి కూడా శారీలో కూడా మనకి ఫ్లవర్ వర్క్ ఏవైతే ఉన్నాయో అవి కంటిన్యూ అవుతూ ఉన్నాయి. ఒకసారి ఇది శారీ మొత్తం వచ్చేసి మనకి 35 నుండి 50 వరకు ఫ్లవర్స్ వస్తాయండి. ఓకే, సో ఈ ఫ్లవర్స్ అనేవి ఈ రకంగా తీసుకున్నారంటే త్రూఅవుట్ శారీ అంతా కూడా మనకి ప్లెయిన్ కాకుండా ఈ రకంగా బంచెస్ అనేవి కనిపిస్తూనే ఉంటాయి. బోర్డర్స్లో తీసుకున్నట్లయితే ఇది కొంచెం రెగ్యులర్ బోర్డర్ సైజ్లోనే తీసుకున్నారు. మెరూన్ అలాగే గోల్డెన్ కలర్ జరీ కూడా వస్తుంది అండ్ ఈ మెరూన్ మీద జరీ బంచెస్ ఏవైతే ఉన్నాయో ఫ్లవర్ బంచెస్ కంటిన్యూ అవుతుంది. ఒక పైపింగ్ లాగా గ్రీన్ కలర్లో కూడా కంటిన్యూ చేస్తారు. అంటే శారీలో ఏ కలర్స్ అయితే వచ్చాయో ఇక్కడ బోర్డర్స్లో కూడా అవి కంటిన్యూ చేస్తూ వచ్చారు. మరి దీని బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు కదా. ఓకే, విత్ బోర్డర్స్ కంటిన్యూ చేసేసారు. మరి దీని కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చి 22,999 రూపాయలు. ఓకే, ప్యూర్ జరీ వచ్చింది, ప్యూర్ జరీ అండ్ గోల్డ్ థ్రెడ్ కూడా వస్తుంది. ఓకే, ఫైన్ అండి. సో ఇప్పటి వరకు చాలా మంచి శారీస్ చూపించారు. టోటల్గా గ్రాండ్ కలెక్షన్, కొత్త కలెక్షన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజు గారు. చూసారు కదా, ఈరోజు అమీర్పేట్ చందన బ్రదర్స్లోని వెడ్డింగ్ కలెక్షన్ కోసం డిజైన్ చేసిన శారీస్ అన్నీ చాలా బాగున్నాయి కదా. మరి ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ మీరు కూడా కావాలనుకుంటే కనుక అమీర్పేట్ చందన బ్రదర్స్కి ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది వాళ్ళ హలో లేడీస్, మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై.